హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి థ్రెడ్ లేకుండా పైపింగ్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ దగ్గర మొత్తం జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం అంతా జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను, అలాగే బ్యాక్ కూడా స్టిచ్ చేసుకొని మిడిల్లో జాయింట్ ఉంది కదండి షోల్డర్ దగ్గర కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం పైపింగ్ వేసుకున్నప్పుడు ఆపోజిట్ కలర్ తీసుకోవాలండి. ఇలా మనకి శారీలో ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ క్లాత్ తీసుకోవాలి. దీని క్రాస్ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా మనం రౌండ్ నెక్ కదా చేస్తున్నాము. ఇప్పుడు రౌండ్ నెక్ స్టిచ్ చేసుకోవాలంటే మనం క్రాస్ పీసెస్నే తీసుకోవాలండి. మన క్రాస్ పీస్ అంటే ఇంకో కట్ చేశాను కదా, కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. స్ట్రైట్ అయితే మనకు అలా సాగదండి, క్రాస్ పీస్ తీసుకుంటేనే క్లాత్ అనేది సాగుతుంది. మీరు అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి అన్నది. ఎప్పుడు కూడా స్ట్రైట్ పెట్టి కట్ చేసుకో జాయింట్ చేసుకోకూడదండి క్లాత్ని. ఈ టూ పీసెస్ ఉన్నాయి కదా, టూ పీసెస్ని కూడా ఆపోజిట్లో జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపించాను కదా నేను, మనకు జాయింట్ చేసుకుంటే ఇలా రావాలండి, క్రాస్గా రావాలి స్టిచ్చింగ్ అనేది, స్ట్రైట్ రాకూడదండి. సేమ్ అలాగే వేరే పీస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి. సేమ్ అలాగేనండి, ఈక్వల్గా పెట్టకూడదు. ఆపోజిట్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది, క్రాస్ స్టిచ్ వస్తుందండి, స్ట్రైట్ పెట్టకూడదు. నెక్ పైపింగ్ వేసినప్పుడు కానీ, నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మనం ఇలా క్రాస్ స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం కుట్టు అంతా ఒక దగ్గర ఉంటుంది కదండి, పైపింగ్ వేసినప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా లావుగా వస్తుంది, దానివల్ల బాగోదండి. ఇలా మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నా పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి. మనకి ఎంతైతే పడుతుందో క్లాత్, క్లాత్ అంతా కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి క్రాస్గా. తర్వాత ఒక సైడ్ మొత్తం కూడా ఇలా ఒక పావించి ఉండి, పావించి మనం ఫోల్డ్ చేసుకొని మొత్తం లైన్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో క్లాత్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ బ్లౌజ్ తీసుకోవాలి. ఆ బ్లౌజ్కి ఎలా జాయింట్ చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం స్టిచ్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ వైపు నుంచి మనం జాయింట్ చేసుకోవాలండి. మంచి వైపు ఎటువైపు ఉందో చూసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ పై వైపు నుంచి జాయింట్ చేసుకుంటారండి చాలామంది. అలా పై వైపు నుంచి కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, లోపల వైపు ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుందండి, పైకి కనిపించదు. జాయింట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకోండి, లోపల వైపుకి ఒక పావు ఇంచు లోపల పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. మనం ఎటువైపు అయితే స్టిచ్ చేసామో అది కాకుండా దాని ఆపోజిట్ వైపు నుంచి మొత్తం రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. పాదం అంతా గ్యాప్ ఉంచుకోవాలండి మనం కుట్టేటప్పుడు, లేదంటే బ్లౌజ్ పైపింగ్ అనేది విడిపోతూ ఉంటుంది. క్లాత్ కానీ విడిపోయే క్లాత్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఖర్చు, లేదంటే పైపింగ్ అనేది విడిపోతుందండి. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కనుక మనకి పైపింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా మనం బ్లౌజ్ మొత్తం కూడా ఏ నెక్ అయితే తీసుకుంటామో ఇక్కడ అయితే రౌండ్ తీసుకున్నానండి, నెక్ రౌండ్ కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్ మొత్తం కూడా లాస్ట్ వరకు పైపింగ్ వేసుకోవాలండి. ఖర్చు మాత్రం మొత్తం ఎక్కువ పెట్టుకోండి, లాస్ట్ వరకు కూడా సేమ్ ఫస్ట్ ఎంతైతే స్టార్ట్ చేశారో అంతే సైజ్ పెట్టుకోవాలి. అలాగే లాస్ట్లో కూడా పైకి ఫోల్డ్ చేయకుండా కింద వేపుకండి. ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే అయిపోతుందండి. ఇలా మొత్తం రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ అలాగే రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం కట్స్ ఎక్కువ పెట్టుకోండి. మనకి ఇలా షోల్డర్ పార్ట్ ఉంది కదండి స్ట్రైట్, అక్కడ ఎక్కువ అక్కర్లేదు, ఒక టూ త్రీ పెట్టుకుని సరిపోతుంది. ఈ రౌండ్ పార్ట్ దగ్గర మాత్రం కొంచెం దగ్గర దగ్గర ఎక్కువ పెట్టుకోండి, మనకు బాగా తిరుగుతుంది రౌండ్ అనేది. పైపింగ్ కూడా నీట్గా వస్తుందండి షేప్ దగ్గర. ఇలా రౌండ్ మొత్తం కూడా కట్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనం బయటకు తీసుకోవాలండి క్లాత్ని. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి.
మనకి ఇక్కడ లోపల ఖర్చు ఉంది కదండి బ్లౌజ్ది, ఆ ఖర్చు మొత్తం కూడా మనం ఇప్పుడు ఏదైతే క్లాత్ పైకి పైపింగ్ ఉంచుకుంటున్నామో ఆ క్లాత్లోకి వెళ్ళిపోవాలి. మనకి థ్రెడ్ లేకుండా దాన్నే మనం థ్రెడ్లో కొంచెం టైట్గా లాగితే కనుక లోపల ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు మనకి థ్రెడ్లో వస్తుంది. మనం పైపింగ్ దాంతోనే వేసుకోవచ్చండి, ఆ ఖర్చుతోనే ఖర్చు మొత్తం కూడా మనం పైపింగ్ వేసి క్లాత్లోకి పెట్టేసుకోవాలండి. కొంచెం మనం టైట్గా లాగుతూ లోపల పెట్టుకోవాలి క్లాత్ అంతటిని కూడా. ఈ విధంగా లోపల పెట్టుకుంటూ మనం పైపింగ్కి పైన స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది, సేమ్ అలాగే చేసుకోవాలండి. మన ఖర్చు మొత్తం కూడా ఇక్కడ క్లాత్లోకి వెళ్ళిపోవాలి, పైపింగ్ క్లాత్లోకి వెళ్ళాలండి. అప్పుడే మనకి ఈక్వల్గా వస్తుంది మొత్తం కూడా, పైపింగ్ సమానంగా వస్తుందండి, పైపింగ్ కూడా కొంచెం లావుగా వస్తుంది. మీకు సన్నగా కావాలనుకుంటే సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మీడియం సైజులో వేస్తున్నానండి. పైపింగ్ వేసినప్పుడు ఎప్పుడు కూడా కొంచెం స్లోగా వేసుకోవాలండి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది పైపింగ్ మొత్తం కూడా. సేమ్ ఇలాగే మన రౌండ్ అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మీరు రౌండ్స్ దగ్గర కటింగ్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోకపోతే ఇక్కడ రౌండ్ తిరగదండి, ఎక్కువ కట్స్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, రౌండ్ అంతా కూడా నీట్గా ఉంటుందండి పైపింగ్ దగ్గర. ఇక్కడ చూసారు కదండి రౌండ్ మొత్తం కరెక్ట్గా తిరుగుతుంది. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకోవాలి లాస్ట్ వరకు కూడా. ఇలా రౌండ్ అంతా కూడా వేసుకోవాలండి. ఇక్కడ కావాలంటే మీకు సెకండ్ లైన్ ఉంటుంది కదా ఖర్చు దగ్గర, ఖర్చు ఎక్స్ట్రా ఉంది కదండి, అక్కడ కూడా మీరు సెకండ్ లైన్ వేసుకోవచ్చు మిషన్ మీద, లేదంటే జనరల్గా చేతికుట్లు వేసుకోవచ్చు అండి. హెమ్మింగ్ చేయించుకుంటాం కదా, ఆ ప్లేస్లో చేతికుట్టు అయినా వేసుకోవచ్చు లేదంటే మిషన్ మీద అయినా వేసుకోవచ్చు అండి రెండో స్టిచ్ అనేది. నేనైతే ఇక్కడ చేతికుట్లు వేస్తానండి ఈ ప్లేస్ అంతా కూడా సెకండ్ లైన్ దగ్గర. ఇలా మనకి బ్లౌజ్ పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, సేమ్ ఒకేలా వస్తుంది మొత్తం అంతా కూడా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.